మిస్టర్ రమేష్, ఆ వివేకానంద, ఇప్పుడు మీరు ఎవరిని ఎత్తుకుంటూ వెళ్ళారు కదా, అందుకే మిమ్మల్ని అందరూ ఎత్తుకుంటూ వస్తున్నారు. వెళ్ళానా? అవును. హలో ఫ్రెండ్స, ఏంట్రా కొట్టడానికి వచ్చారా? అరే ఒకరిని కొట్టడానికి ఒక్కళ్ళు లేదా ఇద్దరు రావాలి, మరి ఇంతమంది ఏంట్రా? ఏ మీ మీద మీకు నమ్మకం లేదా? సరే డబ్బులు బాగా ముట్టినాయి కదా, హ్యాపీగా తాగి తిని ఎంజాయ్ చేయండి. ఓకే, బదలండి బదలండి బదలండి. మిస్టర్ రమేష్, ఏ ప్రాబ్లం లేదు, వెళ్ళిపోతారా? వెళ్ళిపోతా. సరే తప్పకో. చెయ్యదులు చెయ్యదులు చెయ్యదులరా, చెత్తదులరా, ఆడితో ఏంట్రా ఎసై. నేను కొట్టినా నేను కొట్టినా కొట్టు నేను కొట్టినా. ఈ జుట్టు ఏంట్రా కట్టించుకోవచ్చుగా? కొట్టని చెప్పాను కదా, ఎందుకు అడుగుతున్నావు ఎందుకు అడుగుతున్నావు మరి? చేతి 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 గట్టం బయట్రా బయట్రా రా 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 రా. ఏంటో దాక్కుంటూ వెళ్ళిపోతున్నావు? పోతున్నా. ఇందాక ఏనవరా? పోతున్నా. ఏసయ్యా ఏనారు? ఇందాక వదిలే రా అని 3 సార్లు అన్నా. ఇప్పుడే అంటావు వదిలే అన్నా అంట. మా డబ్బులు ఇచ్చాడా? ఆ జుట్టు శుభ్రం కట్టించుకో. సరే అన్నా. ఇలా అరే ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉన్నారా? దా 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 లేక 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 దారా బయట్రా. ఇప్పుడు మా చెల్లికి నీ ఒక అన్నం చాలరా, మీరందరం అవసరమా? బెదరండి బెదరండి ఇక బెదరండి ఇక బెదరండి. వీళ్ళందరికీ మీ నాన్నగారు డబ్బులు ఇచ్చి పంపించారా? నా చెల్లి లవ్ లెటర్ రాస్తే మరి మా నాన్నగారు పంపిస్తారు? రోహిణి మీ చెల్లెలండి. అవును. మిస్టర్ రాజు అండ్ అశోక్ ఏంటండి, ఇది నాకు చెప్పండి. ప్రతి అన్న అలా ఉండడు, అన్న ఎవరైనా తెలుసుకుని లవ్ లెటర్ ఇమ్మని చెప్పండి. ఓకే ఓకే. సారీ సార్. ఓకే ఓకే. స్కాట్ నాచురల్, యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వివేక్, నీలాంటి వాడు ఒక్కడు మా కాలేజీలో ఉంటే మా కాలేజ్ ఎప్పుడూ బాగుపడింది. ఏమైంది కాలేజ్కి? ఏం చెప్పంటావు? నేను అమ్మాయికి లవ్ లెటర్ రాశాను, ఆ లవ్ లెటర్ తో ఆగిందా? మా ఇంటికి వచ్చి మా ఇంట్లో పాలు కాచి నన్ను వారం రోజులు ఇంట్లో నుంచి గెంటించింది. వీడిదేం చెప్తావు? అదే అమ్మాయికి నేను లవ్ లెటర్ రాస్తే కాలేజీలో నా పరువే లేకుండా చేసింది. ఏమైంది? మన రాజు నాకు లవ్ లెటర్ ఇచ్చాడు, చదివి చూడండి. లిజన్ ఫ్రెండ్స్, అతను నాకు లవ్ లెటర్ ఇచ్చినందుకు నేనేం ఫీల్ అవడం లేదు. చూడండి అందులో ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్, ఎన్ని గ్రామర్ మిస్టేక్స్. ఇలాంటి స్టూడెంట్ మన కాలేజ్ లో ఉండడం మన కాలేజ్ కే కాదు ఆంధ్ర యూనివర్సిటీకి అవమానం. వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ గర్ల్. ఏం చేద్దాం? నేను కూడా కాలేజ్ జాయిన్ అవునా? నువ్వు కాలేజీలో జాయిన్ అవుతానంటే మాకు అంతకంటే కావాల్సింది ఇంకోటి లేదు. నువ్వే చదువుతున్నావు? నేను ఫైనల్ ఇయర్ సైకాలజీ చదువుతున్నాను. సైకాలజీ ఆ బుక్కిలే? నేను కూడా అదే. కమాన్ క్లాస్కి వెళ్దాం.